హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీలో పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీ మెథడ్లో పాస్తా ఎలా చేసేయాలో చూసేద్దాం. మరి పదండి ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీ మెథడ్లోనూ పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికోసం ఇదిగో మార్కెట్లో దొరుకుతాయి కదండి, ఇవి 20 రూపీస్ ప్యాకెట్ అండి. ఇవి వీటితో ఎలా చేసుకొని చూసేద్దాం. ఇవి మనం ఫస్ట్ బాయిల్ చేయాలండి. ఉడకబెట్టేసుకుందాం. మనం వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఇగో వాటర్ గ్లాస్ పోసేసుకుంటున్నాం. పెద్ద గ్లాస్తో మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. కనీసం ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలండి, బాగా ఉడకాలి కదా అది. మధ్య మధ్యలో స్పూన్ పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను వేడిగా లేదు కాబట్టి అలా చేపెట్టేసా. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఓకేనా? చూస్తున్నారా, కొంచెం సాల్ట్. సాల్ట్ ఎందుకంటే మనకి ఉడికిపోయిన తర్వాత చప్పగా అనిపించకుండా ఉంటుందండి. సాల్ట్ వేసుకొని ఉడబెట్టుకుంటే ఇది ఉడికిపోయింది. చూసారా అలా ఉబ్బిపోయాయి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉడికిపోయింది మొత్తం. ఉడికిపోయాక మనం చల్ల నీళ్ళతో మళ్ళీ ఇంకోసారి కడుక్కుందాం ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం చల్ల నీళ్ళతో కడిగేసుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ పైన గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ పోస్తున్నానండి ఆ బాణీలో. ఇప్పుడు మనం వెజిటేబుల్స్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అండి, మీకు మీ ఇష్టం అన్నమాట, ఇది ఆప్షనల్. నేనైతే ఆనియన్స్, టమాటా, బీట్రూట్, క్యారెట్, క్యాబేజ్ అలా తీసుకుంటున్నా. ఇవన్నీ ఒక్కొక్కటి మనం వేసేసుకుందాం ఆన్ చేసి. అన్నీ ఒకసారి వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అవ్వాలండి ఇవి. ఎక్కువ అవ్వకపోయినా పర్వాలేదు. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ మనం కారం కావాలి కదా, సో గ్రీన్ చిల్లీ కూడా నేను వేసేస్తున్నా. ఒకటే వేస్తాను, మనం ఎంత కారం తింటాం దాన్ని బట్టి వేసుకోవాలి కదా. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో సాసెస్ యాడ్ చేసుకోవాలండి. వెనిగర్ 1 కప్ వేసుకొని సరిపడుతుంది. సోయా సాస్ అండి, ఇది కూడా 1 కప్పే వేసుకుని మనం కలిపేసుకుంటాం. ఇంకా టమాటా సాస్ అండి, ఇది టమాటా సాస్ కొంచెం ఎక్కువ వేసేసుకుందాం, సరిపడుద్ది. నా దగ్గర చిల్లీ సాస్ లేదండి, అయిపోయింది, అందుకే నేను గ్రీన్ చిల్లీ వేసాను. మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోవచ్చు. కొంచెం మనకి పసుపు కూడా వేసుకుందాం అండి జస్ట్. సాల్ట్ అండి, సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం. ఇంతకుముందు మనం పాస్తా ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా, అందుకని కొంచెం సరిపడుద్ది. ఇంకా తర్వాత లాస్ట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చౌమిన్ మసాలా ఉంటుంది కదా, అక్క నూడిల్స్ మసాలా, అది వేసేసుకుందాం. ఇది తప్పకుండా కంపల్సరీ వేసుకోండి, దీని టేస్టే వస్తుందండి, చాలా బాగుంటుంది అసలు అది టేస్ట్. మొత్తం వేసుకొని కలిపేసుకుందాం మనం. ఇది ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందే ఉడబెట్టి పెట్టుకున్నాం కదా పాస్తాని, దీంట్లో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను వేసేసుకున్నా. వేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలా, మనం తయారు చేసిన మసాలా మొత్తం దీనికి పట్టేలా కలిపేసుకుందాం. ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్లో, ఎలాంటి ఎక్స్ట్రా మసాలా, ఎక్స్ట్రా సాసెస్ లేకుండా మన ఇంట్లో ఉన్న దాంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లేట్లోకి ఇప్పుడు తీసేసుకుందామా. చూడండి ఫ్రెండ్స్, ఇక రెండు ప్లేట్ తీసేసుకున్నా. కొంచెం పైన గార్నిష్ కోసం ఇలా ఆనియన్స్ వేసేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ మనకి తినేటప్పుడు కూడా నోట్లు తగులుతుంటే
చాలా బాగుంటుంది. కొందరికి లైక్ అవుతుంది, పచ్చి పచ్చి ఆనియన్స్ తిన్నో, కొందరికి నచ్చదు. నాకు ఇది బాగా ఇష్టం. ఇలా గార్నిష్ చేసేసుకున్నా. మనం ఇలా రెడీ చేసుకుని ఇంట్లోనే తింటే చాలా బాగుంటుంది. పాస్తా అయితే చాలా కష్టం అనుకుంటారు, లేదా ఇంట్లో చేయడం కుదరదు అనుకుంటారు, కానీ చాలా బాగుంటుందండి ఇది. ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో లైక్ అయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.